నిశామయతు మాం నీలా యద్భోగ పటలైర్ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్త దోషేశ్వదర్శనం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క లోక జనని యొక్క నామాలు ఎన్నో ఉన్నాయి. ఆ నామాలలో సహస్రనామాలు, అష్టోత్తరనామాలు ప్రసిద్ధిగాంచినటువంటివి. ఆ నామాలలో అష్టోత్తర నామము నిత్యము మనం అమ్మవారికి పుష్పకైంకర్యం చేస్తూ ఆ పుష్పాలను సమర్పించడానికి ఉపయోగించేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామాలు. అలాగే ఈ అమ్మవారి యొక్క నామాలలో ఓం శ్రద్ధాయై నమః అనేటువంటి నామం, ఈ శ్రద్ధాయై నమః అనేటువంటి నామంతో అమ్మవారి యొక్క వైభవం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ శ్రద్ధ అంటే ఏమిటి అంటే, శ్రద్ధ అంటే బుద్ధి కలిగి ఉండడం, విశ్వాసాన్ని కలిగి ఉండడం అన్నమాట. అంటే శ్రద్ధ శ్రద్ధానాత్ శ్రత సత్యం ధీయతే అస్యాం సా శ్రద్ధ అని చెప్పి శ్రద్ధ అనేటువంటి మాటకి అర్థం చెబుతారు. ఎక్కడైతే సత్యం ప్రతిష్ఠించబడి ఉంటుందో అది శ్రద్ధ. సత్యముగా ఉండేటువంటిది, విశ్వాసముగా ఉండేటువంటిదే శ్రద్ధ. అటువంటి ఆ శ్రద్ధను మనకి కలిగింపచేసేటువంటిది మహాలక్ష్మీ అమ్మవారు. నారాయణుని యొక్క శక్తినంతటిని తాను పొంది అంతర్లీనంగా సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి లోక జనని అయినటువంటి మహాలక్ష్మి తల్లి మనకి శ్రద్ధను కలిగిస్తుంది. ఆ శ్రద్ధ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, వేదంలో శ్రద్ధా సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉన్నది. ఆ సూక్తంలో చెప్తారు, శ్రద్ధాంబగస్య మూర్ధని వచసా వేదయామసి అని అంటారు. అంటే ఏమిటి, ఈ శ్రద్ధ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, భగస్య వచస అంటే భగ అంటే ధర్మము అని, ధర్మానికి శిరస్సు లాంటిది అని చెప్తూ ఉంటారు. అంటే ధర్మానికి శిరస్సులాగా ఈ శ్రద్ధ ఉంటుంది అని చెబుతారు. ఏ విధముగా అయితే ధర్మానికి శిరస్సు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అలాగా మనందరికీ కూడా ఈ శ్రద్ధ అనేటువంటిది మన శిరస్సు లాంటిది. మన యొక్క మస్తిష్కంలో ఉండాల్సినటువంటిది శ్రద్ధ. శ్రద్ధగా ఏ పని చేసినా సరే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకోసమే ఇక్కడ ఈ శ్రద్ధా సూక్తంలో ఆ మాట చెప్పడం జరిగింది. ఇక్కడ భగస్య శిరస అంటున్నారు. అంటే ఇక్కడ భగ అనేటువంటి శబ్దానికి ఏమిటి అర్థము అంటే, భగ అనేటువంటి మాటకు జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజాంశ శేషత షణ్ణాం భగ ఇతీరణ అని అంటారు. అంటే ఏమిటి అంటే, ఈ భగ అనేటువంటి మాటతో జ్ఞానము శక్తి వీర్యము బలము ఐశ్వర్యము తేజస్సు చెబుతున్నారు. కాబట్టి జ్ఞానానికి కానీ శిరస్సుగా ఉండేటువంటిది, బలానికి శిరస్సుగా ఉండేటువంటిది, వీర్యానికి శిరస్సుగా ఉండేటువంటిది, తేజస్సుకి శిరస్సుగా ఉండేటువంటిది ఎవరు కోరుకోరు? ఈ జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము తేజస్సు అనేటువంటి వాటిని, ఈ ఆరు రకములైనటువంటి వాటిని మనందరము కోరుకుంటాం. కాబట్టి వీటన్నిటికీ కూడా తలమానికగా ఉండేటువంటి ఆ శ్రద్ధను మొట్టమొదటగా మనం పొందాలి అని చెబుతారు. ఆ శ్రద్ధను కనుక మనం పొందినట్లయితే మనం సర్వం పొందగలుగుతాం. శ్రద్ధగా మనం ఏ పని చేసినా సరే ఆ పనితో మంచి ఫలితాలు పొందుతాం. కాబట్టి శ్రద్ధని మనం ముఖ్యంగా పొందాలన్నమాట. ఈ శ్రద్ధ అనేటువంటి మాటను శంకర భగవత్పాదులు ముండకోపనిషత్తు వ్యాఖ్యానంలో ఒక మాట చెబుతూ ఉంటారు. శ్రద్ధాయత్ పూర్వక సర్వపురుషార్థ సాధన ప్రయోగ చిత్త ప్రసాద ఆస్తిక్య బుద్ధి అని చెబుతారు. అంటే ఇది మన చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచి ఆస్తిక్య బుద్ధిని కలిగించి భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచేటువంటిదే శ్రద్ధ అని చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉంది అని చెప్పడం వేరు, భగవంతుడి మీద విశ్వాసం ఉంది అనేటువంటి దానిని అనుష్ఠానంలో చూపించడం వేరు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారే భగవంతుడి మీద ఉండేటువంటి విశ్వాసాన్ని అనుష్ఠానంలో చూపించగలుగుతారు. మనకి సర్వకార్యముల మీద కూడా శ్రద్ధ కలిగేటువంటి విధంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఆ మహాలక్ష్మి తల్లి. ఆ మహాలక్ష్మి తల్లి సర్వ ఐశ్వర్యాలకు కూడా నిలయమైనటువంటిది, సర్వ విద్యలకు నిలయమైనటువంటిది, ఈ ప్రకృతి అంతటా కూడా తానే ఆవరించి ఉండేటువంటిది. కాబట్టి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొందాము అంటే ఏం జరుగుతుంది అంటే, శ్రద్ధయా విందతే వసుహు అని చెప్తుంది వేదం. కాబట్టి శ్రద్ధతోనే సంపదలు వస్తాయి అని.
ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఉంటామో అప్పుడు సంపదలను పొందగలుగుతాం. కాబట్టి ఆ శ్రద్ధాదేవిగా మనలో ప్రవేశించి ఉండేటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి అమ్మవారు. ఆమె నిత్యానపాయనిగా శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టినటువంటి ఆ తల్లి మనలో ప్రవేశించి మనలో ఆ శ్రద్ధను కలిగింపచేస్తుంది. కాబట్టి ఆమెకి మనం నమస్కారం చేస్తూ ఏమని చెబుతాము, ఓం శ్రద్ధాయై నమః అని చెప్పి ఆమెను స్తుతిస్తామన్నమాట. అమ్మవారి యొక్క నామాలలో మరి యొక్క నామం ఓం విభూత్యై నమః అనేటువంటి నామం. ఈ విభూత్యై నమః అనేటువంటి నామంతో అమ్మవారు విభూతి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాం. విభూతి అంటే ఏమిటి అంటే భూతి విభూతి ఐశ్వర్యం అని చెప్పి అమర కోసం చెబుతుంది. భూతి అన్నా విభూతి అన్నా ఐశ్వర్యం అని అర్థం అన్నమాట. మనకి సకల విధములైనటువంటి ఐశ్వర్యాలని ప్రసాదించేటువంటిది అమ్మవారు. ఐశ్వర్యాలు ఎన్ని రకాలు ఉంటాయండి అంటే ఐశ్వర్యాలు ముఖ్యంగా 8 రకాలు ఉంటాయన్నమాట. వాటిని అష్టసిద్ధులు అని కూడా అంటారు, అష్ట ఐశ్వర్యాలు అంటారనమాట. ఏమిటి ఆ అష్ట ఐశ్వర్యాలు అంటే అణిమ మహిమ చైవ గరిమ లఘిమ తదా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వంచ అష్టభూతయ అని చెబుతుంది అమరకోశం. అష్టభూతయ ఈ 8 ఐశ్వర్యాలు మనకి ఏమిస్తున్నాయి అంటే 8 రకములైనటువంటి సంపదలను ఇస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఇందులో మొదటిది ఏమిటి అంటే అణిమ అనేటువంటిది. ఈ అణిమ అనేటువంటి దాంతో మనం ఎటువంటి సంపదను పొందుతాము అంటే సూక్ష్మంగా సంపద ప్రారంభమవుతుంది, అది క్రమేపీ దినదినాభివృద్ధి అయి వర్ధిల్లుతుంది అన్నమాట. సంపద చిన్నగానే ప్రారంభమవుతుంది. ఇలాగా అణుమాత్రముగా ఉండేటువంటి సంపదను కూడా మనకి ప్రసాదించేటువంటి తల్లి ఎవరు అంటే మహాలక్ష్మి అమ్మవారు. ఆమె సూక్ష్మరూపాన్ని ధరించి మనకి సంపదను ఇవ్వగలుగుతుంది. అలాగే అందరికంట సూక్ష్మరూపాన్ని ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట. అణోరణీయాన్ అని వేదం చెబుతుంది. అణువు కంటే అతి చిన్నవాడు ఈ పరమాత్మ అని చెబుతుంది. కాబట్టి అణువు కంటే తాను అతి చిన్నవాడు ఎలా అయ్యాడు అంటే ఈ అణిమ అనేటువంటి శక్తిని లక్ష్మి ద్వారా పొందాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు అణోరణీయాన్ అని కీర్తించబడుతున్నాడు అనమాట. అణువు కన్నా చిన్నగా ఉండేటువంటి వాడు. ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలు ఏవైనా చూడండి, వస్తువులు ఏవైనా చూడండి, అణువుతోనే ప్రారంభమవుతాయి. ఇంత అణువుతో ప్రారంభమైనటువంటి వస్తువే అది పరిణమిల్లి అది పెద్దమైనటువంటి వస్తువుగా ఉంటుంది అనమాట. విత్తనం ఇంతే ఉంటుంది, దాని నుంచి ఇంత అంకురం వస్తుంది, దాని నుంచి మహావృక్షం వస్తుంది, పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఈ విధంగా ఏ వస్తువు తీసుకున్నా సరే అది జీవుడైనా లేకపోతే వస్తువైనా ద్రవ్యమైనా కూడా అది కొంచెమే ప్రారంభమై తర్వాత అభివృద్ధి చెందుతుంది. అలాగా చిన్నగా సూక్ష్మ స్థితిలో నుంచి పెద్దగా ఉండేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటి శక్తిని మనకి అమ్మవారు ఇస్తారు. కాబట్టి ఆ సూక్ష్మరూపంగా ఉండేటువంటి అమ్మవారే మనకి సూక్ష్మమైనటువంటి సంపద నుంచి బృహదైనటువంటి సంపద వరకు కూడా మనకి అనుగ్రహిస్తుంది అని చెప్పి అణిమ అని చెబుతూ ఉంటారన్నమాట. అలాగే గరిమ అంటారు. గరిమ అంటే గొప్పదైనటువంటి సంపద అన్నమాట. గొప్పదైన అంటే మహత్వాన్ని గొప్పతనాన్ని కలిగినటువంటి సంపద. అటువంటి ఆ సంపదను మనకి ఇచ్చేటువంటిది కూడా అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు ఏ విధముగా అయితే శ్రీమన్నారాయణుడు గరిమను కలిగి ఉన్నాడు, గరిమ అనేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు, ఈ గరిమ అనేటువంటి శక్తి అమ్మవారు. ఈమె కలిగి ఉండడం వల్లనే ఆయనకి అచ్యుతుడు అవ్యయుడు ఇంకా అనాది అనేటువంటి పేర్లు ఆయనకి చెప్పడం అనేటువంటి జరిగింది అన్నమాట. ఆయన అవ్యయమైనటువంటి అంటే వ్యయం లేనటువంటి వాడు, చ్యుతి లేనటువంటి వాడు, అచ్యుతుడు అని చెబుతూ ఉంటాం. ఈ విధంగా ఎందుకు అయ్యాడు అంటే ఆయన దగ్గర ఈ గరిమ అనేటువంటి శక్తి ఉండడం వల్ల. అటువంటి శక్తి మనకి కలిగినట్లయితే మనకి కూడా నశించినటువంటి సంపదలు కలుగుతాయి అని. మహిమ, మహిమ అంటే మహత్వం కలిగినటువంటిది మహిమ అనమాట. ఆ మహత్వము అంటే ఏంటి, పెద్దది అని అర్థం అనమాట. అంటే మహతో మహీయాన్, పరమాత్మ మహత్తు కంటే పెద్దవాడు అని. అంటే ఈ సృష్టిలో ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, అందులో దీనికంటే ఇది పెద్దది, దానికంటే ఇది పెద్దది అని మనం వివరిస్తూ ఉంటాము, ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికన్నా పెద్దదైతే వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు కంటే పెద్దదైనటువంటి వాడు ఒక్క ఆయనే ఉన్నాడు, ఆయనే శ్రీమన్నారాయణుడు అనమాట. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పి వేదం చెప్పినట్లుగా ఆయన యొక్క ఈ స్వరూపంలో ఒక్క పాదంలోనే సర్వప్రాణికోటి ఇమిడిపోయి ఉన్నదనమాట.
కాబట్టి ఆయన ఈ ప్రాణులంతటిని మించి ఇంకా అధికమైనటువంటి వాడు. ఇంకా స్వభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అని చెప్పారు కదా. కాబట్టి ఈ భూమిని ఈ ప్రపంచాన్ని కూడా ఆయన అతిక్రమించి ఇంకా ఎక్కువగా ఉంటాడు అని చెప్పినట్లుగా అందరికన్నా మహత్తు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయనకి అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది అంటే ఈ మహాలక్ష్మి అమ్మవారి వల్లనే ఆయనకు అటువంటి శక్తి వచ్చింది. ఈ విధంగా అమ్మవారి యొక్క శక్తులలో అణిమ, మహిమ, గరిమ, లఘిమ అని, లఘుత్వేన లఘిమ అని చెప్తారు. లఘిమ అంటే చాలా చిన్నగా ఉండడము, తేలికగా ఉండడం. పరమాత్మ చూడండి ఎలా ఉంటాడు అంటే చాలా చిన్నగా ఉంటాడు, తేలికగా అంటే మనకి అంతర్యామిగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడన్నమాట. అంటే భూమిపై కనబడుతుంది, భూమి లోపల ఉండేటువంటి నీళ్లు కనపడవు. ఆకాశం కనబడుతుంది, ఆ మేఘంలో ఉండేటువంటి నీళ్లు కనపడవు. ఆ విధంగా అంతర్యామిగా ఆకాశంలో ఉండే నీరు మనకి గోచరించినట్లు, భూగర్భంలో ఉండేటువంటి నీరు గోచరించినట్లుగా అంతర్లీనంగా ఉంటాడు ఆ పరమాత్మ. అటువంటి శక్తికి ఆయన కారణము ఈ లఘిమ అన్నమాట. ఆ విధంగా ఆ శక్తిని అమ్మవారు ఆయనకి ప్రసాదించినట్లుగా, ఆమెను గనక అర్చించినట్లయితే అటువంటి శక్తిని మనకి ప్రసాదించేటువంటి తల్లి అని చెప్పేటువంటి మాటను ఈ విభూతిగా ఆమెను కీర్తిస్తున్నాం అన్నమాట. అలాగే ఈ శక్తులే కాకుండా ఈ నాలుగు విభూతులే కాకుండా ఇంకా ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం అనేటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈశిత్వం అంటే ఈశ్వరత్వం కలిగి ఉండడం, వశిత్వం అంటే వశము చేసుకుని ఉండడం, ప్రాప్తి అంటే కోరిన దానిని పొందడము, అలాగే ప్రాకామ్యము అంటే ఇష్టమైన దానిని పొందడము ప్రాప్తి, ప్రాకామ్యం అంటే కోరిన దానిని అల్లా పొందడము అనేటువంటిది అన్నమాట. ఈ విధంగా మనం ఎన్నో సంపదలను కోరుకుంటూ ఉంటాం. ఈశత్వం అనేటువంటిది ముఖ్యమన్నమాట. సర్వాతిశయిత్వం ఈశత్వం అంటాం. అన్నిటికన్నా అధికంగా ఉండడమే ఈశత్వం అన్నమాట. ఆ విధమైనటువంటి ఈశత్వాన్ని పరమాత్మ ఎలా పొంది ఈశ్వరుడయ్యాడు అంటే అమ్మవారి యొక్క వైభవం ఆయనతో ఉండడం వల్లనే, అమ్మవారితో కలిసి ఉండడం వల్లనే ఆయనకి అటువంటి శక్తి కలిగింది. పరమాత్మ అలా ఉంటాడు. ఆ పరమాత్మలో ఉండేటువంటి శక్తియే మన విభూతి రూపంలో ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మ. వశిత్వం అంటే దేనినైనా వశం చేసుకునేటువంటి శక్తిని మనకి కలుగు చేసేటువంటిది అమ్మ మహాలక్ష్మి. కాబట్టి ఆ మహాలక్ష్మి అమ్మని ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. మనం అన్నీ కోరుకుంటాం, ప్రాప్తి ఉండాలండి దేనికైనా అంటారు. ఆ ప్రాప్తి అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. ఆ ప్రాప్తి అనేటువంటిది ఒక ఐశ్వర్యం అన్నమాట. ప్రాకామ్యం కోరినది కోరినట్లుగా రావడము. ఈ విధంగా అటువంటి శక్తి అందరికీ ఉండదు, దాన్నే అదృష్టంగా చెబుతూ ఉంటాం. ఈ విధంగా ఉండేటువంటి అష్ట ఐశ్వర్యాలను కూడా మనకి అనుభవించడానికి ఇచ్చేటువంటి తల్లి మహాలక్ష్మి. సర్వజ్ఞురాలైనటువంటి ఆమె అన్ని సంపదలను మనకి ఇస్తుంది. కాబట్టి ఆమెను అష్ట విభూతులతో కూడినటువంటి తల్లి అని చెప్పడం కోసముగా ఓం విభూత్యై నమః అనేటువంటి ఈ నామంతో మనం ఆ తల్లిని అర్చిద్దాం. శ్రీ అయి నమః.